కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రైతులకు మద్దతుగా ప్రకటించిన భారత్ బంద్లో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కందుల కాశీరెడ్డి పూర్ణకంటి తిరుమలయ్య గుండారెడ్డి వెంకటేశ్వర రెడ్డి పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదన్నారు. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారత్ బంద్లో భాగంగా ఎర్రగొండపాలెం సీఐ దేవప్రభాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దోర్నాల ఎస్ఐ హరిబాబు పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును నిర్వహించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీద వచ్చి కమ్యూనిస్టులు రైతులు ప్రజలు ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రోడ్డు మీద బైఠాయించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా ఆయన రైతులకు మద్దతు తెలియజేశాడు. ఈరోజు వామపక్ష పార్టీలు ఉన్నాయి. వామపక్ష పార్టీలు ప్రజల పక్షాలు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. ఈరోజు రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలంటే వామపక్ష పార్టీలు మాత్రమే పోరాటం చేస్తూ ఉంటాయి. ఆ రోజు చెప్తారు నిగలప్పుడు అనేక వాగ్దానాలు ఇస్తున్నారు. కానీ భారత్ చలిలో వణుకుతూ చలిని కూడా లెక్క చేయకుండా పోలీసులు చేసినటువంటి పశు వైద్యులు కూడా లెక్క చేయకుండా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న తరుణంలో ఈ రోజు రైతులకు మేలు కూర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఒక మెట్టే కాదు, పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను వ్యతిరేకించాలని చెప్పేసి వామపక్ష పార్టీలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల మీటలు బిగిస్తే చట్టం ఏం తెచ్చారో మీరు ఆ చట్టాన్ని వెంటనే వెతివేయాలని, అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఆ ప్రాంతంలోనే మీరు మొత్తం కూడా వ్యవసాయ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి రైతులను అక్కడే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చేస్తున్న పోరాటానికి ధోరణాలు కూడా భారత బంద్లో భాగంగా మూడు వామపక్ష పార్టీలు పెద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ నుండి ధోరణలు ఉన్న వర్తక వాణిజ్య వ్యాపార సమస్యలు వచ్చేమి, హోటల్ దుకాణాలు వచ్చేమి, ఒకటి విద్యా సమస్యలు అయితే వ్యాపార సమస్యలు వచ్చేమి, మొత్తం కూడా బ్యాంకులతో సహా సంపూర్ణ మద్దతు తెలిపేసి ఈరోజు సంపూర్ణ మద్దతు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రాత్రి 7:30 ఒక ప్రకటన చేసింది. రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మినిస్టర్ కన్నబాబు గారు ఒక ప్రకటన కూడా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా మేము కూడా పొందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ విద్యా సంస్థలు కానీ మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్లో